ఇది అందరి అంట కొండ పేదోళ్ళకుండ గొండ ఇది నిప్పులకుండ సమాజం గురించి ఆలోచించడం కాదు ఒక మంచి సినిమా తీయాలి విప్లవకారులుగా మారాలి ప్రతి ఒక్కరు డైరెక్టర్లు సినిమాల్లో లాగే రైల్ ఇంజన్లు పెద్ద సినిమాలకు బడ్జెట్ లేక చిన్న సినిమాలు నడుస్తున్న హవా ఇది అటువంటి విపరీతమైన పరిస్థితుల మధ్య వచ్చినటువంటి సినిమా కొండ కొండ అందరి అంట కొండ పేదోళ్ళ జెండా ఏం చెప్పాలి ఇంక సినిమా సూపర్ కొండ మురళి అనే నేను ప్రజలతోనే ఉంటా ప్రజల మధ్యలోనే ఉంటా ప్రజల ముందుంటా ఎనకుంటా మధ్యలో ఉంటా ఎక్కడ పడితే అక్కడ ఉంటా ప్రజల్లోనే ఉంటా ప్రజల స్వామ్యంలో ఉంటా నిజంగా ఏం చూపించాడా క్యారెక్టర్ పవర్ఫుల్ క్యారెక్టర్ కొండ మురళి దాని పక్కనే కొండ సురేఖమ్మ నిజంగా ఎక్సలెంట్ క్యారెక్టర్ నిజంగా ఆ ఇద్దరు క్యారెక్టర్ చేసిన హీరో హీరోయిన్ ఇద్దరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ నిజంగా వాళ్ళు ఎంత మంచి రియల్ లైఫ్లో ఎంత మంచి హీరోలు మీ అందరికి తెలుసు సేమ్ మిర్రర్లో ఎట్లా చూపించినట్టు వాళ్ళని అట్లాగే అచ్చుకుద్దినట్టు యాక్ట్ చేశారు పవర్ఫుల్గా హ్యాట్స్ ఆఫ్ మధ్యలో ఆర్కే గారి క్యారెక్టర్ ఒకరు చేశారు విప్లవకారుడుగా ఆయన కూడా నిజంగా సూపర్ నిజంగా వీళ్ళందరి క్యారెక్టర్లు ఎక్సలెంట్ సాంగ్స్ విజువల్స్ అయితే హైలైట్ బ్రో నిజంగా సురేఖమ్మ వరాలకొమ్మ సురేఖమ్మ మా అందరికీ నువ్వే అమ్మా నిజంగా ఎమోషన్ సాంగ్ నిజంగా తీసిన విధానం చూపించిన విధానం నిజంగా కొండా మురళి లాంటి భయంకరమైన వ్యక్తి పక్కన ఆమెను ఆయన కరుణిస్తూ ఆయన ప్రేమిస్తూ ఆయన కాపాడుకుంటూ ఎండలో నీళ్ళలా కాపాడుకుంటూ చేసిన సురేఖమ్మ క్యారెక్టర్కి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ ఆర్జీవీ నువ్వు మామూలు జీవి కాదు నిజంగా ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అనుకుంటున్నారు ఈ మధ్య అందరూ ఏ ఈ రక్త చరిత్ర వీరప్పన్న ఇలాంటి సినిమాలు వంగవీటి లాంటి సినిమాలు తీసిన ఆర్జీవీ ఎక్కడ పోయాడు ఈ మధ్య బూత్ సినిమాలు తీసుకుంటానని డిబేట్లు పెట్టుకుంటారు టీవీ ఛానల్ కొన్ని ఉన్నాయి తగ్గించుకోండి ఈ సినిమా చూసిన తర్వాత మాట్లాడండి ఆర్జీవీ గురించి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ ఆర్జీవీ పార్ట్ 2 నాకు చెప్పలేదు బ్రో నాకు చెప్పలేదు నాకెవరు ఏం చెప్పలే వస్తే మంచిది హ్యాపీ మళ్ళీ వస్తా కొండ ప్రజలకి అండా తండా తండా బ్రో పల్లెటూర్లో ఉంటుంది బోరి బావి వచ్చాడు బ్రో ఆర్జీవీ ఆర్జీవీ సూపర్ బ్రో బ్రో కొంతమంది దుష్టులు దుర్మార్గులు ప్రజలను కొడతారు కానీ కొంతమంది ప్రజల కోసం పుడతారు పుడతారు సూపర్ బ్రో ఆర్కే క్యారెక్టర్ లో జీవించాడు బ్రో ప్రశాంత్ బ్రో మాత్రం సూపర్ బ్రో ప్రతి ఒక్కటి వైలెన్స్ ని మామూలుగా కాదు ఆర్జీలో ఎవడు పట్టలేడు బ్రో అమ్మాయిలైనా వైలెన్స్ అయినా ఎవడు పట్టలేడు సూపర్ సూపర్ ప్రతి ఒక్కటి స్క్రీన్ ప్లే మ్యూజిక్ కొండ సినిమా తీస్తారు మీకు చెప్తున్నానా లాస్ట్ ఎండింగ్ సీన్ వచ్చేసి మీకు ఒక దండం పెట్టాలి అనిపిస్తుంది అన్న ఎందుకంటే మన సురేఖ మనం కొండ మురళి గారు అయినా సరే సురేఖమ్మ అయినా సరే అది వచ్చిర్రా వచ్చి ఇంత కష్టపడ్డారా అని చెప్పేసి ఒక దండం పెట్టబోదు అవుతుంది సురేఖమ్మని చూసినట్టు అనిపిస్తుంది హీరోయిన్ అయితే ఎందుకంటే ఒక యంగ్ ఏజ్ లో సురేఖమ్మ ఎట్టుండదు ఆ హీరోయిన్ కూడా సేమ్ అట్లనే అనిపిస్తుంది మనకి ఆమె చేసిన ఏదైతే క్యారెక్టర్ ఉందో మళ్ళీ హీరో గారు మా కొండ మురళి గారు క్యారెక్టర్ చేసిండు అసలు తూపన మీకు కొండ మురళి గారిని సురేఖమ్మని చూసినట్టే అనిపిస్తుంది వాళ్ళు ఇన్ని కష్టాలు పడ్డారా లైఫ్లో అరే ఒక్కొక్క పోలీసు వాళ్ళు ఇంత బాధ పెట్టిరా ఒక రాజకీయ రాజకీయంలో ఇంత ఇంత ఉంటుందా బాధ ఆయన ఇన్ని దెబ్బలు పడ్డాడు ఇన్ని బుల్లెట్లు తాకినా కూడా ఇంకా ప్రజల కోసం పోరాడుతుండు మూవీ మాత్రం మన మూవీ పరంగా వస్తే రాజీవ్ గారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే మీకు ఒక సీన్ కూడా పోరుకుంటుంది స్టోరీలో కనెక్ట్ అయిపోతారు మీకు ఒక్కొక్క సీన్ మన సర్ప్రైజ్ అనిపిస్తుంది ఓవరాల్ గా మూవీ మాత్రం చాలా బాగుంది అన్న చాలా బాగుంది ఏంటంటే ఒక మంచి కాన్సెప్ట్ ఏంటి అంటే హీరోయిన్ కొండ భార్య సురేఖ గారు అత్తనే అమ్మలాగా నాన్నే మామయ్యలాగా ఎంత బాగా చూసుకుంటుందండి అటువంటి కోడలు ప్రతి ఒక్క ఇంటికి ఉండాలి ప్రతి ఒక్క ఇంటికి అటువంటి కోడలు ఉంటే ప్రతి ఒక్క మగాడు ఇక్కడ నుంచి అంతరిక్షం వరకు వెళ్తారు అటువంటి సపోర్ట్ ఉండాలి సో ఏంటంటే బయట ఎన్నెన్నో పనులు జరుగుతూ ఉన్నాయి అంటే ప్రజలకి ఏంటంటే అన్ని అడ్డ గారు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఎన్నెన్నో రకాలుగా ప్రతిదీ ఇబ్బంది పడుతున్నారు కానీ ఏంటంటే ఇబ్బంది పడే ప్రతిసారి ఏంటంటే పొలిటీషియన్స్ కానీ పోలీసులు కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే సరిగ్గా పట్టించుకోవట్లేదు కానీ ఈ సినిమాలో ఆర్జీ ఎలా చూపించారంటే వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు కదా ఒక
నక్సల్స్ అయితే పట్టించుకున్నా నక్సల్స్ ప్రజల్ని బాగా కాపాడతారు నక్సల్స్ ప్రజల్ని బాగా పట్టించుకున్నారు అది ఒక మంచి కాన్సెప్ట్ ఒక రియాలిటీ షోని డాక్యుమెంటరీ టైప్ లో కొండా మూవీగా మనకు రూపొందించారు డీజేఎం యాక్సిడెంట్ సుష్మిత గారు ప్రొడ్యూసర్ గట్టి డబ్బు సంపాదించుకుంటారు ఈ సినిమాతో ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా మంచి కాన్సెప్ట్ తో చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా కొండా ప్రతి ఒక్కరు చూడండి థ్యాంక్ యూ